ఉపాధి కరువై కొందరు కులవృత్తి వదుకోలేక మరికొందరు పల్లెల నుంచి గంగిరెద్దులతో పట్నం చేరుతున్నారు. పండుగకు ముందే సిటీలో పండుగ సంబరాలు మొదలయ్యాయి. సిటీలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దుల విన్యాసాలకు సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. పండగ ముందే హైదరాబాద్ సిటీల గల్లీలు, కాలనీలు, బస్తీలు సంక్రాంతి సంబరాలతో మస్తు సందడిగా మారినాయి. అరే పండగ రాలేదు, ఎందుకు సంక్రాంతి సంబరాలు అని చెప్తున్నాను అనుకున్నావా? సో గల్లీలన్నీ కూడా గంగిరెద్దుల గజ్జలతో సందడిగా మారినాయి, గంగిరెద్దుల విన్యాసాలతో సందడిగా మారినాయి. సో పండగకి ముందు మనకు దాదాపు 1 వీక్ ముందు నుంచి కూడా గంగిరెద్దులు సందడి చేస్తుంటే మనకి ఎప్పుడు సిటీలో చూద్దామన్నా కూడా కనసకం ఆవులు కూడా కానరావు. కానీ పండగ వచ్చిందంటే కనసకం వారం రోజుల ముందైనా కానీ ఇక్కడ వారికి వచ్చి గంగిరెద్దుల విన్యాసాలు చూపించడంతో పాటు సంక్రాంతి సంస్కృతిని మళ్ళీ ఒక్కొక్కసారి అందరికీ పరిచయం చేసి గుర్తుకు చేస్తుంటారు గంగిరెద్దుల వాళ్ళు. సో వాళ్ళు ఏ పల్లెటూర్లు ఉన్నా ఏ ఊర్లు ఉన్నా కానీ పండగ మాత్రం హైదరాబాద్ సిటీకి రావాల్సిందే. సో ఒక్కసారి మనం కళాకారులతో మాట్లాడదాం. సో ఇది కూడా ఒక కళ అండ్ దాంతోపాటు తరతరాల నుంచి వాళ్ళ కళలు మర్చిపోవద్దు, వాళ్ళ తాతల ముత్తాతల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీని మరవద్దని వచ్చేటోళ్ళు చాలామందే ఉంటారు కళాకారులు. అందుకనే హైదరాబాద్ సిటీలో ఏ గల్లీ, బస్తీ, ఈవెంట్, స్కూళ్ళు ఇక ఏడ చూసినా కానీ గంగిరెద్దుల విన్యాసాలే కానుస్తున్నాయి. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. సో ఏడికెళ్ళి వచ్చిరే? ఏ ఊరు? మాది ఆంధ్ర ప్రకాశం జిల్లా అండి, తాడివేరుపల్లె. ఇక్కడ సంబరాలకు గంగిరెద్దులు, రవీంద్ర భారతి, శిలిపరము, పోగిరాలకు వస్తాం. సో మీకు చాలా పెద్ద పండగ మస్తు ఘనంగా చేసుకుంటారు. సో మరి ఆ పండగ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అందరితో చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. ఇక్కడ గంగిరెద్దులు, రాముడు, లక్ష్ముడు, సీతముడు ఊరేగింపు చేస్తా, డోలు, మేళాలు, సొనాయిలు, సంబరాలు చేస్తా తిరుగుతుంటాం. సో ఎన్ని రోజులు ముందు వస్తుంటారు పండగకి? మేము పండగకు ఒక 20 రోజులు ఉందనగా ఊరి మీద తిరుగుతూ ఉంటామండి. ఎక్కడ కాలేజీలలో మీటింగులు కానీ ప్రోగ్రాలు కానీ ఎక్కడ పిలుస్తుంటే అక్కడికి వెళ్తుంటాం. ఇక్కడ సిటీలో అయితే చూద్దామన్నా ఆవే కాని రాదు, అట్లాంటిది గంగిరెద్దులు పట్టుకొని వస్తుంటారు. సో సిటీ వాసులు ఏమంటుంటారు? గంగిరెద్దులు బాగా ఆడిపిస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు, బాగున్నది, ఈ సంవత్సరానికి ఒకపాలి గంగిరెద్దుల ఆటలు చూడాలి, బసవనం చూడాలి అంటారు. ఇట్లా మీది ఎన్నో తరం ఈ కళని అట్లా మీతో పాటు కొనసాగించడం? ఓ, మేము చాలా రోజుల నుంచి అండి, మా తాతలు ముత్తాతలు మా జేజబ్బులు కానించి చాలా రోజుల నుంచి ఈ అరితి ఇరితి పోకుండా తిరుగుతుంటాం. ఇంకొంతమందితో మాట్లాడదాం. గంగిరెద్దు ఆట ఆడాలంటే మేళం తాళం ఉంటేనే అది కూడా ఆడుతుంది. సో అందుకనే మేళతాళాలతో కూడా మనం మాట్లాడదాం. మేళతాళాలు అంటే మన గుళ్ళల్లో స్వాగతాలు కావచ్చు, శుభకార్యాలు కానొస్తాయి, కానీ గంగిరెద్దుల ఆటకు కూడా మేళతాళం ఉండాల్సిందే. దాదాపు 8 సంవత్సరాలకు వెళ్ళి వస్తుండ్రు ఇక్కడ సిటీకి? మీరు ఇక్కడ నుంచి కనీసం ఒక 10-12 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు అక్కడ కానీ సంబరాలు చేసుకుంటుంటాం. ప్రతి సంక్రాంతికి వచ్చి ఇక్కడ మంచిగా పోగిరాలు చేసి వెళ్తుంటాం. ఇది గంగిరెద్దు సంక్రాంతి పండుగ అంటే ఒక గంగిరెద్దు సాంప్రదాయం పోకుండా మా జీనాల తరంగా నుంచి వస్తూనే ఉంటాం. మరి ఒంగోలుకి వెళ్ళి హైదరాబాద్ సిటీకి వస్తున్నాం అంటున్నారు, మరి ఇక్కడ ఉండుడు తినుడు ఎక్కడ? ఇక్కడే మేము ఉండేది, ఇక్కడ ఎల్బీనగర్లో ఉంటాం. అక్కడ నుంచి ఇటు వస్తుంటాం. ఇల్లు గిట్ల ఏం లేదు, గాలి జాగా ఉంటే అక్కడ ఉంటాం. రోజు ఇంకా పండగ తిరుగుకుంటే అక్కడ మనకు నివాసం ఉంటే అక్కడ ఉంటాం, వెళ్తా ఉంటాం ఊరూరికి. మరి తిండి తిప్పాలి ఎట్లనే వండుకుంటాం? తిండి కొంతమంది బియ్యం ఇస్తారు, బట్టలు ఇస్తారు కదా, వాడుతూ వండుకొని తింటాం. సో దాదాపు అటు ఇటుగా ఒక 10 రోజులు ఉంటారా ఇక్కడ? 10-15 రోజులు ఉంటాం. పండగ సంక్రాంతి అయిపోగానే మళ్ళీ ఎట్టు వెళ్ళిపోతుంటాం అట్లా. ఇది ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 2 గంగిరెద్దులతో పాటు 4 కళాకారులు మనతో ఉన్నారు. సో మరి పొద్దుగాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ సాయంత్రం ఎప్పటి వరకు ఉంటుంటారు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. పొద్దున ఎన్ని గంటలకు వెళ్తారే బయటకి? మేము నసుకుల 3 గంటల నుంచి వచ్చేస్తాం మేడం. మా అక్కడ నుంచి ఇక్కడ వచ్చేవరకల్లా మాకు నడుచుకుంటూ రావాలి కదా. ఇక్కడికి వచ్చే 6:30 అయింది. అప్పుడు గంగిరెద్దులకు మేము డెకరేషన్ చేసుకొని డోల్ సునాలు పట్టుకొని గల్లీలు పొట్టి వచ్చేవరకల్ 7:30 అయింది. అట్లే రస్తల పొంటు పోతుంటాం. ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు ఇయ్యారు. దీన్ని కష్టం చూసి చూడంగా ఎవరు కనిపెట్టి సకలం ఇయ్యారు. ఇచ్చిన కాడ ప్రేమతో ఎవరైనా తెస్తే అంత తీసుకొని పోవడమే, ఇదే మా బతుకు తెరువు. గంగిరెద్దుని చూస్తుంటే మస్తు అందంగా అలంకరించిన గజ్జ కట్టిన కలర్ కలర్ బట్టలు, గవ్వలు, ఇవన్నీ మొత్తం దీని అలంకరణ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట టైం పట్టింది మేడం. 1 గంట టైం పట్టింది. 1 గంట టైం పడుతుంది. ఇంకా మేము ఇంత టికెట్ దాగి వచ్చేస్తాము. ఇంకా ప్రేమతో ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. మనకు రూల్స్ అనేది లేదు. ఇంత కావాలి అంత కావాలని అడగడానికే మనకు రూల్స్ లేదు. వాళ్ళ వేళ ఆడియండి ఇస్తామంటే అది వాళ్ళ ప్రేమతో ఇస్తే ఇస్తారు, లేకుంటే కూడా కొంత ఆడిచిన తర్వాత కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు కూడా. అట్లాగే ఇంకా వాయించుకుంటూ వెళ్తూనే ఉంటాం. ప్రేమ చొప్పున ఇస్తారు. ఏడేడికి పోతుంటారు సిటీలో? సిటీలో అంటే ఇంకా అన్ని ఏరియాలు తిరుగుతుంటాం మేడం. ఒక ఏరియా అనేది కాదు, స్కూల్ ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రాములు ఉంటాయి కదా, పాపాలు చూస్తారు కదా అని పిలిపిస్తారు. అక్కడ ఇట్లా డెకరేషన్ తీసుకుని పోతాము, ఆడిస్తాము కూడా. వాళ్ళకు నచ్చితే అక్కడ సార్లు కూడా ఇస్తారులే, ఎవరన్నట్టేం కాదు, వాళ్ళకి నచ్చితే ఇస్తారు, ఎవరైనా ఇస్తారు.
ఇకపోతే ఇంకా వాళ్ళకి సంతోషంగా మేము కూడా సంతోషంగా ఆడిచ్చి రావాలి. ఆశీర్వాదం ఇచ్చేసి వస్తాం. ఇట్లా మీ కుల వృత్తి ఐడియా లేదు. ఇంకా మా నాయన లెక్క పెట్టుకుంటే ఆరో తరం అనుకుంటా. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. నాకా మేడం? నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మేడం. మరి ఆ పిల్లలకు కూడా ఇట్లాంటి వృత్తి నేర్పిస్తున్నారా, లేదంటే చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని అని వదిలేస్తున్నారా? లేరు మేడం, ఒక అబ్బాయి చదువుకుంటాడు, ఇంకో అబ్బాయి కూడా చదువుకుంటాడు. పాపలు చిన్న చిన్నవాళ్ళు, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఎంత చదువులు చదివినా ఏ ఉద్యోగం చేసినా గంగిరెద్దుకు మాత్రం పండుగకు వస్తారు. తప్పదు మేడం, ఎంత చేసినా ఏ ఒక మేడం కూటి విడుదల చేసినా కూటి కొరకే, ఎంత కండ పెట్టినా సచ్చ కొరకే. అది ఉన్నది లేకున్నా ఎంత ఉన్నా కానీ గంగిరెద్దుని పట్టుకుని ఆడేలా మా కులా పెడితే అది పొడగొట్టకూడదు అన్నట్టు. ఇది పొడగొట్టాలంటే ఎప్పుడో అప్పుడే పోయేది, కానీ పొడగొడతలేము ఎందుకంటే ఉండాలి, అందుకే మేమే చేస్తున్నాం. ఇట్లా దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ ఊర్లో ఇట్లా గంగిరెద్దులకు సంబంధించి? మొత్తం మా ఊళ్ళు మొత్తం కలుపుకుంటే మా ఊర్లో మా ఏరియాలో మొత్తం 50 ఇళ్ళ దాకా ఉంటాయి. 50 కుటుంబాలు ఉంటాయి. సో మరి ఒక్కసారి గంగిరెద్దు విన్యాసం స్టార్ట్ చేసిర్రు, డప్పు కొట్టిర్రు, పీప వాడిర్రు అని అంటే ఎంత టైం పడుతుంది మీకు? టైం అంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, సార్లు కానీ మేడలు ఉన్నారనుకో, ఆడ మనం ఆట ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 2 గంటల టైం పట్టింది మేడం. 2 గంటల వరకు టైం పట్టింది, ఎందుకంటే మనిషి పైన ఆడాలి, ఇక్కడ కాలు పెట్టాలి, అన్ని రకాలు ఉంటాయి కాబట్టి టైం పట్టింది. సో ఇది డూడు బసవన్నలు. కళాకారులు చెప్పిన మాట ఇంటూ డూడు కొట్టడమే కాదు, విన్యాసాలు చేస్తూ కూడా హైదరాబాద్ సిటీలో మస్తు ఘనంగా అంగరంగ వైభవంగా పండుగకు ముందే సంక్రాంతి వచ్చిందేమో అన్నట్టు ఆటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా, మనకి గల్లీ చూసినా, బస్తీ చూసినా, అండ్ దాంతోపాటు ఏ ఈవెంట్ చూసినా కూడా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లలకి స్కూల్లో కొంతమందికి ఇవాళ నుంచి హాలిడేస్, ఇంకొంతమందికి రేపు నుంచి హాలిడేస్ ఉండడంతోటి స్కూళ్ళలో కూడా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాలంటే రంగుల ముగ్గులతో పాటు గంగిరెద్దులు లేనిదే అసలు పండుగ అయితే జరగదు. సో అందుకనే గంగిరెద్దుల విన్యాసాలు కూడా మస్తు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ సిటీలో. సో ఇది గంగిరెద్దుల విన్యాసాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వేణుతో కవ్య V6 న్యూస్ హైదరాబాద్.